విద్యుత్ రంగం యొక్క కీలక విజయాలను తెలియజేయడానికి బిజిలీ మహోత్సవాలు ఎంతో దోహదపడతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం ఆజాదీక అమృత్ మహోత్సవంలో భాగంగా విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎన్టీపీసీ ఏపీఈపీడీసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన బిజిలీ మహోత్సవ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ పృథ్వీ తేజ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్ కార్యక్రమాన్ని జేసీపీ అరుణ్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో ప్రజలకు 24/7 నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అనేక నూతన సంస్కరణలు చేపట్టిందన్నారు. అయితే ఇంకా కొన్ని మారుమూల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి రాంబాబు, డిఈ శశిధర్, డిఈటి ఝాన్సీ, ఏడేలు కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర సహకారంతో వచ్చినటువంటి స్కీమ్స్ని బేస్ చేసుకుని మన జిల్లాలో ఎటువంటి పురోగతి మనం సాధిస్తున్నాము, ఏమేమి వర్క్స్ టేకప్ చేస్తున్నాము, దాని గురించి డిస్కస్ చేసుకుని అలాగే ఈ విద్యుత్ రంగం యొక్క స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయని తెలుసుకొని ఇంకా భవిష్యత్తులో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని జయంతి గారు, ఎస్సీ గారు మనకు ఏర్పాటు చేశారు. ఈ బిజిలీ మహోత్సవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చి మనకి 75 ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది. దీనికి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతున్నాయి. అయినప్పటికీ స్టిల్ మన దగ్గర కొన్ని గ్రామాలు ఇంకా విద్యుత్ సప్లై లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి స్కీమ్స్ ఉండు దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ఒకటి, అలాగే సౌభాగ్య అనే పథకం. ఈ రెండు స్కీమ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా క్వాలిటీ పవర్ సప్లై చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మన జిల్లా యంత్రాంగం కొత్తగా ఆధ్వర్యంలో చక్కగా పనిచేస్తున్నారు. ఇంకా మనం భవిష్యత్తులో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ దీన్ దయాళ పథకం కింద 33/11 kV సబ్స్టేషన్స్, అలాగే 173 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, 37 కెపాసిటర్ బ్యాంక్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే సౌభాగ్య స్కీమ్ కింద కూడా మన దగ్గర 18,381 ఫ్యామిలీస్కి పవర్ సప్లై అందించడం జరుగుతుంది. ఇట్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనం చూసినట్లయితే చాలా నేను కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా నేను ఉన్నాను. నేను 2015లో అన్నాడు మోడీ గారు, 2015లో అనుకుంటే నాకు బాగా గుర్తు. ఇంకా మనకి 18,500 గ్రామాల్లో విద్యుత్ అందించలేకపోతున్నాము, 1000 రోజులు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము. ఈ 1000 రోజుల్లో భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలకి, నలుమూలలకి కూడా తప్పకుండా ఎలక్ట్రిసిటీ అందిస్తాము అని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇచ్చారు. కానీ అది సాధించగలిగాము అంటే తప్పకుండా దాని యొక్క కృషి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరిది అని చెప్పి ప్రత్యేకించి వాళ్ళందరినీ కూడా ఈరోజు అభివృద్ధి చేస్తున్నాను. ఎందుకంటే ఒక విజన్ ఉండాలి, ఆ విజన్ని ఆలోచన ముందుకు తీసుకెళ్ళి ఒక ఫ్యూచరిస్టిక్ విజన్గా ఈరోజు మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకు వెళుతూ ఉన్నాం. కొంతమంది అనొచ్చు మరి ఇంత ముందుకు వెళ్తున్న మనం మన ఎందుకు మనం పవర్ క్రైసిస్ వచ్చాయి అని కూడా అనొచ్చు. చాలామంది కూడా మొన్న కూడా ఈ సంవత్సరం కూడా మనం పవర్ క్రైసిస్ని ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక ఏప్రిల్ ఆ టైంలో, లాస్ట్ ఇయర్లో కూడా ఒక నెలలో మనకి ఫోన్ ఏదైతే మనం ఉత్పత్తి చేసుకుంటూ ఉంటామో ప్రపంచ దేశాల నుంచి తీసుకొస్తూ ఉంటాం. ఎందుకంటే మన భారతదేశంలో మనం చూస్తే టు మై నాలెడ్జ్ థర్మల్ పవర్ ప్లాంట్ మీద మనం ఎక్కువగా ఆధారపడి ఉంటాం. 50% వరకు కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద ఆధారపడి ఉంటాం. దాదాపుగా 165 పవర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ మాత్రమే అనిపిస్తుంది. మాతో పాటుగా ఈరోజు ఇక్కడ ఉన్నటి జేఎండీ పృథ్వీ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా అనుష్క గోదావరి ఎస్సీ గారు ఇద్దరికీ కూడా ట్రాన్స్కో అండ్ అవును మన ఏపీ ట్రాన్స్కో ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఆల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, చిన్నారులకు అందరికీ కూడా ముందుగానే ఆజాదీక అమృత్ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే
75 సంవత్సరాలు కావస్తుంది మన భారతదేశం ఈ 75 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో కూడా పురోగతి సాధించడం జరిగింది ఈ 75 సంవత్సరాల్లో ఇంకా మనం ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా భారతదేశం 75 సంవత్సరాల్లో తప్పకుండా అభివృద్ధి చెందిన దేశంగా ఉంటాము అని చెప్పి ఆనాడు పెద్దలు భావించారు కానీ అభివృద్ధి చెందుతున్న దేశం డెవలపింగ్ నేషన్గా ఇంకా మనం ఉన్నాము తప్పకుండా మనందరి సహాయ సహకారాలతో ఉన్నటువంటి చిన్నారుల యొక్క ఆలోచన విధానంతో మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా తప్పకుండా 100 సంవత్సరాలు పూర్తయ్యేసరికి అవ్వాలి అని మనస్ఫూర్తిగా ఈరోజు కోరుకుంటున్నాను ఈరోజు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఎందుకంటే ఈరోజు మనం చూస్తే కూడా మనం 1947 ఆ సమయంలో మన భారతదేశం యొక్క జీడిపి మనం చూస్తే దాదాపు 2.7 లక్షల కోట్లు ఉండేది అటువంటిది ఈ 75 సంవత్సరాల్లో దాదాపుగా మనం ఈరోజు 147 లక్షల కోట్ల రూపాయల జీడిపికి ఈరోజు మన భారతదేశం పురోగతి సాధించింది అంటే నిజంగా మనందరూ కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది ఇంకా అనేక రంగాల్లో ఒకటనే కాదు ఈరోజు లిటరసీ రేట్లో మనం చూస్తున్నా కూడా దాదాపుగా మనకి అప్పటికి 60% 55-60% ఉండే మనం ఈరోజు 74% లిటరసీ రేట్ కూడా ఈ 75 సంవత్సరాల్లో మన భారతదేశం